D10 లో పార్టిసిపేట్ చేయడం ఒక యోగం, D10 చూడడం ఒక భోగం, D10 చూడలేకపోవడం ఒక రోగం. ఇవన్నీ జరగాలి అంటే మా జడ్జెస్ ని పిలవాలి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖ మాస్టర్ అండ్ ప్రియమణి గారు. బా వస్తుంది, బా ట్రై చేస్తున్నారు. హేమంత్ అంత రాట్లే. మాస్టర్ ప్రదీప్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. హేమంత్ ది హుక్ స్టెప్ ఉంది కదా, అది నెక్స్ట్ ఎపిసోడ్ లో హేమంత్ వచ్చి నాకు మాస్టర్ కి ఆ హుక్ స్టెప్ నేర్పించాలి. 1 week టైం ఇస్తాను మీకు. ఇది నేర్చుకోవడం కష్టం, మినిమం 1 month ట్రై చేద్దాం. చిన్న చిన్న క్వాలిటీస్ ఉన్నాయి ఆ స్టెప్ వేయాలంటే, గ్రేస్ అస్సలు ఉండకూడదు. ప్రియమణి గారిలో ఉన్నదే గ్రేస్. సో ఈ 1 week గ్రేస్ మొత్తం పోగొట్టుకుని రెడీగా ఉంటే ఆ స్టెప్ బిభత్సంగా మనం వేయచ్చు. వెల్కమ్ వెల్కమ్, గుడ్ ఈవినింగ్. సాధారణంగా మనుషులు 2 రకాలు, నటించేవాళ్ళు, జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు 3rd రకం, నరకం చూపించేవాళ్ళు. లెట్స్ వెల్కమ్ దెమ్. మోసగాళ్లకు మోసగాళ్ళలాగా మన 5 గురిని పెట్టి ఆడవాళ్ళకి అందగాడని సినిమా తీస్తే ఎలా ఉంటది? డిస్ట్రిబ్యూటర్ కి లాస్ ఉంటుంది, థియేటర్ మూసి ఉంటుంది. దరిద్రం ఎప్పుడు నా పక్కనే ఉంటది. నేను అడిగింది అదే, వీళ్ళ మధ్యలో దరిద్రం ఏంటా అని. అయ్యా, ఎత్ర నారి ఎత్ర సుధీర్ అన్నారు పెద్దలు. ఏంటి అంటే స్త్రీ ఎక్కడుంటుందో సుధీర్ అక్కడే ఉంటాడు అని అర్థం. వీళ్ళందరూ చూస్తుంటే గోపికల మధ్యలో శ్రీకృష్ణుల లేను, ఆడవాళ్ళ మధ్యలో అఘోరాలా ఉన్నావు, అఘోరాలా ఉన్నావు. ఏంటి భయ్యా, ఎప్పుడు చూసినా తిట్టడమేనా? ఒక్కసారి కూడా పొగడం తెలీదా నీకు? ఎత్ర సుధీర్ ఉత్తర నో పొగడ. అంటే ఎక్కడైతే సుధీర్ ఉంటాడో అక్కడ పొగడతలు ఉండవు. దేవుడా, ఓ మంచి దేవుడా, అవతల వాళ్ళు ఈర్చపడే అందాన్ని ఇచ్చావు, ఆడవాళ్ళు పైన పడే హెయిర్ స్టైల్ ఇచ్చావు, కానీ ఎందుకయ్యా ఇలాంటి యాంకర్ని ఇచ్చావు? నాగరాజు, ఓ మంచి నాగరాజు, వీడి జుట్టన్నా అందమన్నా నాకు నచ్చావు, వీడు ఇంకోసారి ఆ మాట చెప్తే నువ్వు నా చేతిలో చచ్చావు. ఏంటి భయ్యా ఇది? నేనంటుంది అదే, ఏంటి భయ్యా ఇది? కొత్త దాన్ని ట్రై చేసా కనెక్ట్ అవ్వలా, పాతదాన్ని మళ్ళీ కోకే పట్టించుకోవట్లా. అబ్బా సరే, ఒక చూపు చూద్దాం ప్రియమణి గారిని అలా చూసా చెల్లించలా. అందుకే కనికరం లేకుండా కంటెస్టెంట్ల మీద పడిపోయా. శేఖర్ మాస్టర్, ఫస్ట్ ఎపిసోడ్ లో మనం ఒకటి మిస్ అయ్యాం, అందుకే విధి వైపరీత్యాన్ని చూడాల్సి వస్తుంది. మనం ఆ పని చేయడం బెటర్. ఇప్పుడు ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ఎక్కడుంది? ఒకసారి రమ్మనవా, ఒకసారి రమ్మనవా. ప్రతిజ్ఞ అంటే అమ్మాయి కాదు, మరి అమ్మాయిల వెంట పడే ఎదవల కోసం చేయించే ఆజ్ఞ. ఓ అయితే మనకు సంబంధం లేదు, నీకు మాత్రమే సంబంధించింది అది. సుధీర్ అనబడే నేను, డి జోడీ టైటిల్ విన్నర్ సుడిగాలి సుధీర్ అనబడే నేను, ముక్కు పగిలిపోద్ది సుధీర్ అనబడే నేను, ఇక్కడున్న అమ్మాయిలందరినీ చెల్లెలుగా భావిస్తానని, ఇక్కడున్న అమ్మాయిలందరినీ శేఖర్ మాస్టర్ ప్రదీప్ చెల్లెలుగా భావిస్తానని, ఈ చెల్లెల్ని బాగా చూసుకుంటానని, ఇక్కడున్న చెల్లెల్ని బావగా బావగా చూసుకుంటానని. బావగా కాదు, బాగా. నాకు గా పలకదు. ఇప్పుడు పలికిందిగా? విడిగా పలికింది. బాతో పలకదు, బాతో పలకదు. ఆగండి ఆగండి ఆగండి, అక్కడ ఇందాక నుంచి వింటున్నాను వెనుకల అన్నయ్య ప్రతిజ్ఞ అంటున్నారు, అది చేసేద్దాం. నేను కూడా రెడీ. నువ్వు ప్రతిజ్ఞ విడిగా ఏం చేయక్కర్లే, వాళ్ళు ఆల్రెడీ నేను అన్నయ్య గానే ఫీల్ అవుతున్నారు. నేను అన్నది ఆళ్ళకి సంబంధించింది కాదు, మీ ఇద్దరికి నేను అన్నగా. హేమంత్ అనబడే నేను ఇప్పటి నుంచి ప్రదీప్ కి సుధీర్ కి అన్నగా ఉంటానని, వీళ్ళతో పాటు రష్మికి వర్షిణికి లైన్ వేస్తానని, మీకంటే ముందు వాళ్ళకి ప్రపోజ్ చేసి పడేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకంటే హెయిర్ స్టైల్ ఉంది, నాకంటే యాంకరింగ్ స్టైల్ ఉంది, నీ దగ్గర స్టైల్ ఉంది పడేయడానికి. ఇలా వేస్తే అమ్మాయిలు పడరు, ముందు చిల్లర పడుతుంది కదా. అదే చిల్లర తెలి ఫ్లవర్ కొంటా, అమ్మాయికి ఇస్తా పడేస్తా. నువ్వు ఎదవని తెలుసు కానీ మరి ఇంత చిల్లరదవని తెలియదు నాకు, చిల్లరదవని తెలియదు నాకు. అరే కాంప్లిమెంట్ కింద ఫీల్ అవుతాయి, రాడు తిడతాడు. నీ దగ్గర 2000 ఉంటుంది, నాకు ఏం చేస్తావు? చిల్లర కావాలనుకుంటాను. బస్సుకి ఏం అడుగుతారు? చిల్లర అడుగుతారు. ఆడు చెప్పింది అదే కదా కాంప్లిమెంటే, అది ఆడన్నది కరెక్టే. ఏంటిది? చిల్లరేదవా, చిల్లరేదవా.
చూస్తున్నావు. ఆగండి ఆగండి ఆగండి, మా ముందు చేయండి. ఏంటిది? అదే ప్రతిజ్ఞ. ఏం ప్రతిజ్ఞ? నేను సుధీర్, నీ సెట్ లో ఉన్న వాళ్ళ అమ్మాయిలందరూ నా చెల్లెళ్ళని. హలో, ఎందుకు చేస్తావు అలాగా? అలా మేము చెయ్యం. కావాలంటే ఇగో ఆయన చేయమను. ఎందుకు చేస్తాను? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు అన్నయ్య అని చెప్పిన మీరు చేయండి. నేను అందరికి అన్నయ్యని కాదు, కన్నయ్యని. కన్నయ్యని ఇవన్నీ కుదరవు, చెయ్యాలి అంతే. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ప్రతిజ్ఞ అమ్మాయిల కోసం, నువ్వెందుకు? కరెక్ట్ రష్మి, అది అమ్మాయిలకి మనకి కాదు. ఒసే తింగర్దానా, మేము అమ్మాయిలు కాదని అంటున్నాడు. ఓకే ప్రదీప్, నువ్వు చెయ్యి. హలో మూర్తి గారు, బంగాళదుంప వేపుడు చేయు విధానము. హేమంత్, నువ్వు చెయ్యి. సుధీర్, ప్రతి సీజన్ వీళ్ళు కూడా మార్చారు. పద మన జడ్జెస్ అండ్ టీమ్ లీడర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ ఈ రోజు మరో స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది సూపర్ టాలెంటెడ్ బ్యూటిఫుల్ తాప్సీ. సో తాప్సి గారు, మీరు డాన్స్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? ఓన్లీ సక్సెస్ సెలబ్రేషన్స్, బర్త్డే పార్టీస్ లో. ఆనంద బ్రహ్మ, బాగా హిట్ అయింది. మీరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, వెరీ గుడ్. సో హిట్ అని తెలియగానే మీరు ఎలాంటి డాన్స్ చేశారు? ఫోకా, మాసా, హిప్ హాప్? నో జానర్, దెన్ ఆల్ జానర్ మిక్స్ హ్యాపెన్స్. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. సో వి హావ్ అ లవ్లీ జడ్జెస్ దేర్, శేఖ మాస్టర్. హాయ్ తాప్సి. హలో, హాయ్ హాయ్. అండ్ అలాగే మా టీమ్ లీడర్స్ రష్మి. హలో, హాయ్ హాయ్ రష్మి. హేమంత్. హాయ్ తాప్సి. హాయ్ హాయ్ హేమంత్. వర్షిణి. హాయ్ తాప్సి. హాయ్. అండ్ వెరీ వెరీ స్పెషల్ సుధీర్. పోను పోను, మీకే తెలిసిపోద్ది. డిస్టెన్స్ ఎంత దూరం ఉన్నా కనెక్ట్ చేయగలడు ఆయన. సో కాసేపట్లో కనెక్షన్ మొదలు పెడతాడు, ఇంకా రెడీ అవుతున్నాడు. ప్రదీప్, D5 నీ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ఫైనల్ గెస్ట్ ప్రభాస్ మెహర్ రమేష్ వచ్చింది, దాంతో పాటు తాప్సి కూడా వచ్చింది. నీ షీల్డ్ తీసుకున్నప్పుడు తను కూడా వండర్ఫుల్. సో డీ తో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అండ్ మీరు కూడా మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, ఐ లవ్ డాన్స్ షోస్, ఎస్పెషలీ ఈ షో గురించి నేను చాలా విన్నాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మా D10 టన్నులు టన్నులు ఉంటుంది ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సేనాధిపతి, నా యువరాన్ని జాగ్రత్తగా దింపేవా? ఓకే, సో జడ్జెస్ వచ్చారు, టీమ్ లీడర్స్ హియర్, అండ్ అలాగే కంటెస్టెంట్స్. సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. రష్మి, హాట్ సీట్ లో మీరున్నారు లాస్ట్ వీక్. సో ఈ వీక్ ఎవరిని తీసుకొస్తున్నారు అక్కడికి? నేనే ఉంటాను ఈ వీక్ హాట్ సీట్ లో. నీకేమన్నా తిక్కా? అవును, నాకు ఒక తిక్ ఉంది, కానీ దానికి లెక్క లేదు. అయితే మీరే ఉంటారు? నేనే ఉంటా. రష్మి హాట్ సీట్ లో నేనే మళ్ళీ కంటిన్యూ అవుతాను అంటోంది. ఫస్ట్ రౌండ్ మీ టీమ్ నుంచి స్టార్ట్ అవుతుందా, లేదా ఆపోజిషన్ టీమ్? మేమే వస్తాం. ఎవరు వస్తున్నారు? సూరజ్. సో ఫస్ట్ రౌండ్ రష్మి టీమ్ నుంచి, లెట్స్ వెల్కమ్ సూరజ్. ఎవరూ లేని ఈ ఒంటరి జీవితంలో మాటలు కూడా ఇవ్వని ఆ దేవుడిని ఏమని ప్రశ్నించాలి? అరే మూగోడా, ఇలా అడుక్కునే బదులు వెళ్ళేదన్న పని చేసుకొని చావచ్చు కదరా. పగలెట్టారు. రేయ్, నీకిదే కూరా, చల్ చల్. నాకంటూ ఎవరూ లేని ఈ లోకంలో నేను చనిపోవడమే కరెక్ట్. నువ్వు తప్పు చేస్తున్నావు, నిన్ను నువ్వు నమ్ముకో, నీ ఆత్మస్థైర్యాన్ని నమ్ముకో.
ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటు లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకు. ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది, దానిని గుర్తించు. ఏదో ఒకరోజు గెలుపు నీ సొంతం. నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగల వారెవరు? అందరికి చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. తలో పాత్ర వేయకుంటే కాలయాత్ర కదిలేలా, నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండ మునకేస్తావా. నిన్ను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అత్తరికి చేర్చవా. లేదనుకో నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో. లోకాన నమ్మకం లేదసలే, దాని పేరు మోసమై మారెను లేవు. వేరెవరి సాయమో ఎందుకు లేవు? నేను నువ్వు నమ్ముకో. కష్టాలనేటివి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. దాన్ని ఎదుర్కోవడమా లేదా దానికి లొంగిపోవడమా, ఈ రెండు మన చేతుల్లోనే ఉంటాయి. మీ ఆత్మస్థైర్యాన్ని నమ్ముకోండి, అదే మిమ్మల్ని వెలుగులోకి తీసుకెళ్తుంది. ఓకే, ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ. సో ముందుగా శేఖర్ మాస్టర్ ప్రశాంత్ ప్రశాంత్ బాగుంది. ప్రశాంత్ నాకు కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ మూమెంట్స్ నీ స్టైలే అనుకోది, కాంటెంపరీ. ఇద్దరు చాలా బాగా చేశారు. బాగా నచ్చింది అని అంటే నువ్వు లెగ్స్ తో రోల్ చేసినప్పుడు తన హ్యాండ్స్ తో చేశాడు. ఇంకోటి ఇక్కడ క్లాత్ వచ్చింది కదా, జనరల్ క్లాత్ వచ్చినప్పుడు ఏంటంటే అందరూ లెగ్స్ కింద పెట్టి రోల్ అవుతారు, ఏదైనా మనడు ఒక లెగ్ అప్ చేసి రోల్ అయ్యాడు. చాలా బాగా నచ్చింది నాకు, చాలా కొత్తగా ఉంది అది. ఒకసారి చేయగలరా అది? చాలా బాగా నచ్చింది. సూపర్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, సూరజ్ అండ్ ప్రశాంత్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ.
ప్రశాంత్ ఇది ఓన్లీ మీకే. ఎండ్ లో సూరజ్ వచ్చి మదర్ థెరీసా ఫోటో తీసుకొని వచ్చాడు కదా, అది యాక్చువల్లీ కాన్సెప్ట్ లో ఇతను ఆర్టిస్టా? యాక్చువల్లీ ఇస్ అన్ ఆర్టిస్ట్, బట్ అది మాత్రం అది కొంచెం రిజిస్టర్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. బట్ సూరజ్, గ్రేట్ ఇంప్రూవ్మెంట్ సూరజ్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ, చాలా నచ్చింది, అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆనందో బ్రహ్మ అంటున్న తాప్సీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. తాప్సీ గారు, ఐ విల్ ఓన్లీ సే వన్ థింగ్, ఐ ఎంజాయ్డ్ ద లిఫ్ట్స్. థాంక్యూ సో మచ్. ఐ ఎంజాయ్డ్ యా గైస్, ఐ హాడ్ ఫన్. థాంక్యూ సో మచ్. థాంక్యూ గైస్, థాంక్యూ సో మచ్, థాంక్యూ సో మచ్. ఓకే ఇసురశ్మి, ఫస్ట్ కంటెస్టెంట్ మీ టీం నుంచి వచ్చారు, ఇక ఇప్పుడు అపోజిషన్ లో పోటీగా ఏ టీం నుంచి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? తాప్సీ. తాప్సీ మొదలెట్టావా నాయన? సార్ కంటెస్టెంట్, కంటెస్టెంట్ ఎవరు? తాప్సీ. ఏ బ్యూటిఫుల్, డోంట్ స్మైల్ లైక్ దట్ యార్. సస్తనా ఇక్కడ, నేను నా వల్ల కావట్లా, కూర్చోలే పాపం. మామూలుగా ఉంటాను, చచ్చిపోతా, నవ్వుతావు ఎందుకు అలాగా? సుధీర్ ప్లీజ్ డోంట్. ఐ నవ్ ఆప్, నవ్వు ఆప్ మన ఫస్ట్, నా వల్ల కావట్లా. అరే ప్లీజ్ యార్, ప్లీజ్. సుద్ది బేబీ, బేబీ బేబీ వన్ సెకండ్, ఆవిడ వెళ్ళిపోయాక ఇప్పటి నుంచి సుద్ది బేబీ లేదు, అది ఇప్పటి నుంచి ఇస్ ఓన్లీ సుధీర్. మీరు ఇలాగే ఉండాలి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా. అవును. ఏ మీకు కంఫర్ట్ గా ఉంటుందనే కాదు, ప్రియమణి గారిని కూల్ చేయడానికి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేసావా? ఇప్పటి నుంచి సుధీ బేబీ, ఐఎమ్ నాట్ కాలింగ్ సుధీ బేబీ, ఫ్రమ్ నౌ ఆన్ ఇట్ విల్ బి సుధీర్ అంతే. సుధీర్ బ్రదరా, సుధీర్ బ్రదరా, మీరు ఊరుకోండి, మీకు ఎందుకు మధ్యలో ప్రచారం చేస్తారు? అడుగుతురా సుధీర్ బ్రదర్ అని అడుగు. పెళ్లి అయిపోయిన సేల్ అనుకుంటాను, మీరు మా పెళ్లిగా ఏదో ట్రై చేసుకుంటాం. సరే సరే, ఫస్ట్ తాప్సీ గారు నవ్వద్దని చెప్పి. నవ్వద్దని చెప్పాలా? ఆవిడ ఆనందో బ్రహ్మ చేసిన ఆనందంలో ఉన్నారు ఆవిడ, ఆవిడ నవ్వద్దంటే ఎలాగా? ఆనందం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా. సర్కస్ చూసినప్పుడు కూడా జోకర్ చూసి నవ్వుతారు అందరూ. నువ్వు ఒక్కడు జాలిపోయా, ఏ ఎవరు వర్కౌట్ అవ్వరు. షారుఖ్ ఖాన్ హెయిర్ కట్ మీన్స్ యు ఆర్ నాట్ షారుఖ్ ఖాన్. హెయిర్ స్టైల్ అంటే షారుఖ్ ఖాన్ లో ఉంది కదా, చాలు. సేమ్ ఏజ్ బట్ ప్రాబ్లం లేదు. హలో. సో ఎవరు వస్తున్నారు కంటెస్టెంట్? అబ్బా నీ సిగ్గు సిమడా, చెప్పు. నీకు సిగ్గుందా? సిగ్గుందా? మాస్టర్ ఏమన్నారో విన్నారా? నీకు సిగ్గుందా? ఆయన మామూలుగా సిగ్గుందా అన్నారు, నువ్వు దాన్ని నొక్కి మరి నీకు సిగ్గుందా అంత అనక్కర్లేదు. ఆయన ఎక్స్ప్రెషన్ అది లేదు, అసలు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు అని దాని ఉద్దేశం. నన్నన్నా మార్చాలి, నిన్నన్నా మార్చాలి భయ్య, నా వల్ల కాదు. అసలు ఈ ముఖానికి సిగ్గు అనేది ఉందా అని మాస్టర్ అంటున్నారు. సుధీర్ మీ టీం నుంచి ఏ కంటెస్టెంట్ వస్తున్నారు? రాజు. సో సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజు. కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది. అమ్మని మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది. దాన్ని చూడగానే నాకు అమ్మే గుర్తొచ్చింది. డాడీ, మా లోకంలో నీకన్నా అందం లేదనుకున్నాను, నిన్ను మించిన అందం కనిపించిందమ్మా. మంత్రమో అల్లే సింధిలా ఎదకే బే సే సంకెల భూమెందుకో వణికిందే ఇలా బహుశాతనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం బాణై జారిందా సంతా మాయమాయే అయినా ఏ
నరము ప్రతి నరమును తరిమే పలుగులిక వరదలు కోరే కొత్తగా ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే పగలు బల విసిరే ఊహలే మనసు మతి చెదరగ శిలగా నిలిచగా కళ్ళల్లో కదిలింత కలగా కలగరికి పోతగా ఎదురయ్యే వేళల్లో నువ్వు ఎగిరిపోతగా ఓ మాయల్లా ఇకో మాయల్లా నన్నంత మార్చేంతల్లా ఓ మాయల్లా కో మాయల్లా నువ్వే నేనయ్యేంతల్లా వెన్నల్లా బిహేవ్ చేయలేదు. ఇప్పుడు నాకు ఇంత ఖర్చు రాలేదు, ఉన్నాయని కూడా తెలియదు. కానీ ఇంతకు ముందు ఎప్పుడు నీలాంటి అమ్మాయిని చూడలేదు. అసిస్టెంట్ లాంటికు నేను ఇది చెప్పే తీరాలి. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. ముందుగా శేఖర్ మాస్టర్. ముందుగా చిట్టి మాస్టర్. మనసంతా చిట్టి, ఇతరుకి నీది ఎక్కువ డాన్స్ చూసాను, ఈ మధ్య క్రియేటివిటీ కూడా చూస్తున్నా చిట్టి నీ దాంట్లో. కొరియోగ్రాఫర్ కావాల్సిందే అది, మాస్క్ తో చేశారు కదా, చాలా బాగుంది. రాజు ఎక్స్ప్రెషన్స్ మామూలుగా చేయట్లేదు రా. లాస్ట్ టైం ఒక సాంగ్ చేశాను, అది నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను బాగుంది అనేది. టీవీలో చూస్తే ఇంకా 100 రెట్లు బెటర్ గా ఉందిరా నీ ఎక్స్ప్రెషన్స్. నాకు చాలా బాగా నచ్చింది చిట్టి ఇది, ప్లస్ ఆ కలర్స్ వచ్చి ఆ డ్రా చేయటం, నాకు కాన్సెప్ట్ తో పాటు డాన్స్ ఉంది, ప్లస్ కొత్తగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. ప్రీమర్ గారు, చిట్టి మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బికాస్ ఇప్పటి వరకు నేను చాలా పర్ఫార్మెన్సెస్ చూశాను, కానీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ నేను ఇప్పటి వరకు చూడలేదు. హ్యాట్స్ ఆఫ్ మాస్టర్, చాలా 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 బాగుంది. సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. తాప్సీ గారు, చిట్టి మాస్టర్, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. వి వాంట్ టు కీప్ సీయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అండ్ రాజు, వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. And special mention to the people standing behind. I think the timing was so important to catch at the right time. I think I'll clap for them. Thank you, judges. Thank you so much. Okay, so ఇక ఇప్పుడు voting time. Team leaders along with your contestants on stage, please. Voting తెలుసుకునే ముందు సుధీర్, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా? తాప్సీ, తాప్సీ. తాప్సీ గెలవటం అదేంటి? తాప్సీ ఎలా గెలుస్తుంది మీకు తెలుస్తుంది? ఓటింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది తాప్సీ గెలుస్తుంది. ఎవరు గెలుస్తారు ఇద్దరులో? తాప్సీ. ఇప్పుడు ఓటింగ్ టైం. సో ఫస్ట్ ఓట్ ప్రియమణి గారు. మై ఓట్ గోస్ టు. సెకండ్ ఓట్ శేఖర్ మాస్టర్. నా ఓటు మాత్రం తాప్సీ. థాంక్ యూ మాస్టర్. ఓకే, సో 2 ఓట్స్ తాప్సీ గారు. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి మేడం మీ ఓట్. ఇప్పుడు ద ఆడియన్స్ డిసైడ్ హూ ఇస్ గోయింగ్ టు విన్. సో తాప్సీ గారు చెప్పినట్టు మన లైవ్ ఆడియన్స్ ఇక్కడే ఉన్నారు. ఓట్స్ ప్లీజ్.
స్టార్టింగ్ ఏ చెప్పా తాప్సీ గెలుస్తుంది అని చెప్పా, గెలిచారా లేదా తాప్సీ? నీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా, ఇప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఇటు ఉండాలి, ఎందుకంటే నువ్వు టాస్క్ ఇవ్వాలి. ఆ టాస్క్ ఏంటంటే చాలా సింపుల్ గా చేద్దాం. నేను ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లో కంటెస్టెంట్ సెలెక్ట్ చేస్తాను, నేను ఒక పోయం తెలుగులో చెప్తాను, అది వాళ్ళతోని నువ్వు తెలుగులో చెప్పించాలి. కంటెస్టెంట్ ఎవరు? అక్షఖాన్. ఉప్పు కర్పూరంబు, ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు, నొక్క పోలిక నుండు నొక్కు కాదురా రే, నొక్క నొక్క పోలిక నండు, చూడ చూడ రుచిల, చూడ చూడ రుచిల, జాడ వేరయ్యా, జాడ వేరయ్యా, పురుషులందు, పురుషులందరూ, పుణ్య సుధీర్ వేరయ్యా, పుణ్య సుధీర్ వేరయ్యా. పద్యలో రాశారు వేమన గారు అలాగా చెప్పు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ, విశ్వదాభిరామ, వినుర వేమ, వినుర వేమ. ఒకసారి చెప్పమ్మా, రిపీట్ చేయి. ఉప్పు కంపురంబు, నొక్క పోలిక నండు, చూడా చూడా రుచులు, చూడ చూడ రుచులు, జాడవేర్, జాడవేర్, జాడ వేరయ్యా, పురుషులందు అప్ప పురుష్, అప్ప పురుష్ వేరయ్యా, పురుషులందు, పురుషులందు అప్ప పురుష్ వేరయ్యా. నేను అన్నాడు అది కాదు, పుణ్య పురుషులు వేరయ్యా. సగం సగం, పార్ట్ బై పార్ట్. సరే ఫస్ట్ లైన్స్ వెళ్దాం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, ఉప్పు కప్పురంబు, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, నొక్క పోలిక, పోలిక నండు, నండు కాదు ఉండు, నక్క పోలిక నండు, నక్క గాతలు, నొక్క పోలిక నుండు, నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల, చూడు చూడు, చూడు చూడు రుచులేవయ్యా, ఓర్ అయ్యా, ఓర్ అయ్యా. ఏంటది ఏంటి చెప్పు. చూడ చూడ రుచుల జాడ వీరయ్యా, చూడ చూడ రుచులు జాడ వీరయ్యా, వీరయ్యా ఎవరయ్యా బాబు, చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఫస్ట్ లైన్ చెప్పు. ఉప్పు కప్పురంబు నుక్క పోలిక నుండు, నొక్క కాదరే నొక్క, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, రుచులు చూడ వీరయ్యా, రుచులు చూడ వీరయ్యా, వామ అభిరామ, వామ అభిరామ, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడు చూడు రుచులు వీరయ్యా. ఇది అవ్వదులే గానీ బయలుదేరదాం రష్మి. కానీ నువ్వు ట్రై చేసావు చూడు, దట్స్ ద గ్రేటెస్ట్ పాయింట్ అక్కడ. వెల్ డన్, టాస్క్ బాగా ఫినిష్ చేసావు. థ్యాంక్ యూ. వెల్ డన్ మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇటు నుంచి స్టార్ట్ అయింది, ఇటు నుంచి ఫినిష్ చేసుకుని ఇప్పుడు అటు నుంచి వద్దాం. అంతో ఆనందంగా నవ్వుతున్న మన ఆనందో బ్రహ్మ. తాప్సీ గారు, సాధారణంగా దయ్యం చూసి మనుషులు భయపడతారు, మీరేంటి రివర్స్ కాన్సెప్ట్ తో వచ్చారు? సేమ్ ఓల్డ్ కాన్సెప్ట్ బోర్డు కొడుతుంది ఇప్పుడు, సో ఐ థింక్ వీఆర్ రెడీ ఫర్ కొత్త కాన్సెప్ట్, ఓల్డ్ జోనర్ లో కొత్త కాన్సెప్ట్. సో ఇప్పుడు అంటే దెయ్యాలు మనుషులకు ఎప్పుడు భయపడతాయి, మీరు భయపడతారా? నేను భయపడతాను. ఎలాంటి సందర్భాల్లో? ఆల్ ద టైమ్, డే అండ్ నైట్, ఎనీ మూమెంట్, ఎనీ టైమ్. మీకు ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు అల్మారా పైన ఎవరైనా ఇలా కూర్చుని ఉన్నట్టు చెప్పొద్దు ప్లీజ్, నైట్ ఐ స్టార్ట్ డ్రీమింగ్ అదర్వైజ్ ప్లీజ్. అలా భయపెట్టారా మీరు సినిమాలో ఎవరైనా? నో, ఈ సినిమాలో యాక్చువల్లీ మోస్ట్లీ ఇట్స్ కామెడీ, సో నాట్ మచ్ ఆఫ్ హారర్. అండ్ వండర్ఫుల్ యాక్టర్స్ అందరూ టీమ్ అప్ అయి వర్క్ చేశారు ఈ సినిమాకి. ఆ ఫోర్ హీరోస్ మా సినిమాలో. మీతో కలిప, మీతో కలపకుండా? నో నో నో, అపార్ట్ ఫ్రమ్ మీ, ఫోర్ హీరోస్ వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ అండ్ రమేష్. వండర్ఫుల్. అండ్ మీరు అందరూ కలిసి వండర్ఫుల్ జాబ్ చేశారు, అండ్ జనాలు సూపర్ గా ఎంటర్టైన్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, రౌండ్ నెంబర్ 2. సో సెకండ్ రౌండ్ లో రష్మి మీ సైన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ ఆర్ ఆపోజిషన్ వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. వర్షిణి, హేమంత్. నా కంటెస్టెంట్ వివేక్ చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చి రాలేకపోతున్నాడు మాస్టర్, సో అతని బదులు పండు వస్తున్నాడు. సో లెట్ us కాల్ పండు ఫస్ట్. పండు, ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది? మాస్టర్, వాడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కింద పడిపోయాడు మాస్టర్ ఫ్లోర్ మీద, సో చేయి ఫ్రాక్చర్ అయింది. 6 మంత్స్ వరకు డాన్స్ చేయదని చెప్పారు. 6 మంత్స్ వర్క్?
మరి ఇంకెవరైనా తీసుకున్నావా? పర్మిషన్ ఇస్తే నేనే కంటెస్టన్ చేద్దాం అనుకున్నా మాస్టర్. నువ్వే కంటెస్టన్, నువ్వే కొరియోగ్రాఫరా? ఎస్ మాస్టర్. అంటే కొరియోగ్రఫీ చేసి పర్ఫామ్ చేయడం అంటే చాలా కష్టం. అది చెప్పాను కదా మాస్టర్, స్టేజ్ వదిలేయడం ఇష్టం లేదనేసి కష్టపడతా. కానీ మాకు నిజంగా నువ్వు చేస్తే చాలా హ్యాపీ. కానీ మిగతా టీమ్ లీడర్స్ కూడా ఓకే అంటే కనుక్కో. రష్మి, కాంపిటీషన్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఐ డోంట్ నో పండు కొరియోగ్రాఫర్ ఇప్పుడు మళ్ళీ అంటే ఆలోచించి ఇప్పటివరకు ఒక ఎలిమినేషన్ కూడా అవ్వలేదు. సో స్టార్టింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఛాన్స్ ఇవ్వచ్చేమో. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇట్ బట్ ఓకే. మిగతా టీమ్ లీడర్స్ ఏమంటారు? యా హేమంత్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే సుధీర్, పండునే కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ గా చేయాలంటే నాకు ప్రాబ్లం ఉంది. ఓకే సో తాప్సి ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే. తాప్సి గారు ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే, నా ప్రాబ్లం అదే. తాప్సి గారు మీరు ఓకే అనండి ఒకసారి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. యా ఓకే డన్, నాకేం ప్రాబ్లం లేదు. సో అందరూ ఒప్పుకున్నారు. పండు ఆల్ ది బెస్ట్. ఓకే సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయడానికి వర్షిణి టీం నుంచి లెట్స్ వెల్కమ్ పండు. నేను ఒక రూపం, మనిషి రూపంలో ఉన్న యంత్రం. మనిషి సృష్టించిన వాటిల్లో పనికొచ్చేది రెండే రెండు, ఒకటి నేను ఇంకోటి రూపు. ఇనుములో ఓ హృదయము పోలిచేనే ముద్దిమ్మంటూ నిన్నే వలచేనే. Caution. A virus has been detected. Virus database has been updated. మరమనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గూగుల్ కే అందని అందం. చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. ఆమె ఆల్రెడీ ఇక్కడున్న కంటెస్టెంట్స్ కి ఫ్యాన్ అయిపోయింది. నువ్వు ఆమెను పడేయడం చాలా కష్టం. స్పందనలు నాకు ప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఫలితాలు ఊహలకి అందనివి. Thank you.
సూపర్ వండర్ఫుల్. థాంక్స్ పండు, వెల్కమ్ బ్యాక్. థాంక్స్ తాప్సి గారు. ఐ యామ్ వెరీ కన్ఫ్యూజ్, ఆర్ యు హ్యూమన్ బీయింగ్ ఆర్ నో? వెరీ నైస్. యా, ఐ యామ్ స్టిల్ షాక్డ్ వాట్ ఐ హావ్ సీన్. థాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ పండు, మైండ్ మొత్తం ఏం అర్థం కావట్లేదు నువ్వు చేసిన డాన్స్ కి. థాంక్ యూ సార్. ఆ పండు ఈ పండేనా అంటే ముక్కులు వచ్చి ఇది చేశాడు, ఈ పెట్టుకుని ఇది చేశాడు అంటే ముక్కులేనా, నేను చేయలేనా అని అది చేశాడు. సరే విజయ్ వచ్చి చేసి అరే భలే ఉంది విజయ్, అసలు నేను చూడలేదు ఇలా బెండ్ అయిపోయి వచ్చేది అని అంటే విజయనా పండు ఇక్కడ, పండు ఇక్కడ నిజంగా హ్యాట్స్ ఆఫ్ పండు. థ్యాంక్ యూ సో మచ్. నీకున్న స్టైల్ ఎక్కడ పోకుండా ఆల్ చేసింది అది చేసి నాకు కొన్ని మూమెంట్స్ అయితే నిజంగా ఐ గాట్ షాక్డ్, ఐ థరల్ ఎంజాయ్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు పండు, ఐ లవ్డ్ ఇట్ పండు. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ పండు ఈ స్టేజ్ లో డాన్స్ చేయడం నేను చూస్తున్నాను, అండ్ ఆల్వేస్ అ ట్రీట్ టు వాచ్ యూ డాన్స్ పండు. థాంక్స్ థాంక్స్ అ లాట్. చాలా చాలా బాగా చేసావు. ఐ కంప్లీట్లీ ఐ మీన్ లవ్ విత్ వాట్ ఎవర్ యూ డిడ్. థాంక్స్ అ లాట్. రియల్లీ నైస్ పండు, వెరీ వెరీ నైస్. థాంక్స్ అ లాట్. థాంక్ యూ జడ్జెస్, థాంక్ యూ సో మచ్. సో పండు పర్ఫార్మెన్స్ అయిపోయింది. సో రష్మి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, సో రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ దీక్షిత్. తర్వాత అండి కౌంట్డౌన్ 30, 1, 2, 3, 4. This DJ is so funky man. I erased his face. ఎక్కడా కృష్ణ? కృష్ణ ఇద్దరు బిగినింగ్ చేశారు చూడు, అమ్మాయి లాగా భలే చేశారు కృష్ణ ఇద్దరు. ఇద్దరు చేసినప్పుడు నాకు సింక్రనైజింగ్ ఇద్దరు ఒకేలాగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది, క్యూట్ గా ఉంది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ దుమ్ము రేపేశావు కృష్ణ. థ్యాంక్ యూ. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగా పెట్టుకుంటున్నావు, ఇంకా బాగా చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రియమరి గారు, దీక్షిత్ అండ్ కృష్ణ మాస్టర్, హాయ్ మామ్. ఇద్దరు భలే సింక్ లో డాన్స్ చేశారు, ఎనర్జీ చాలా బాగుంది, అండ్ ఇద్దరు ది ఎక్స్ప్రెషన్స్ మైండ్ బ్లోయింగ్, ఎస్పెషలీ దీక్షిత్ సూపర్. రియలీ నైస్ పర్ఫార్మెన్స్, చాలా క్యూట్ గా ఉంది. ఐ లైక్ యువర్ కాస్ట్యూమ్ ఆల్సో, D10 అని చేసింది, వెరీ నైస్. సో ఓవరాల్ బాగుంది. సో ఇంకా వి ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ దీక్షిత్ అండ్ యూ ఆల్సో. ష్యూర్ మామ్. తాప్సిజీ, బోత్ ఆఫ్ దెమ్ సెడ్ రైట్ బ్యూటిఫుల్ సింక్ అండ్ తడకా పర్ఫార్మెన్స్ ఐ కాల్ ఇట్, లైక్ ఎవ్రీథింగ్ వాస్ మిక్స్డ్ బ్యూటిఫుల్ గైస్. ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే
Okay, okay, ippudu voting time. Team leaders, along with your contestants on stage, please. Okay, so first vote, Shekhar Master. I vote for Robo. Thank you, Master. Preemani garu. My vote, Dikshit. Thank you, Master. Thank you. సో ఒక ఓట్ ఇటు ఒక ఓట్ ఇటు వచ్చింది. తాప్సి గారు చెప్పే ముందు ఆడియన్స్ ఓట్ చూద్దాం. సో ఆడియన్స్ మీ ఓట్. కంగ్రాచులేషన్ తాప్సి గారు. యాక్చువల్లీ వి డిస్కస్డ్ ఆల్సో అండ్ ఐ ట్రూలీ బిలీవ్ కృష్ణ అండ్ దీక్షిత్ యూ గాట్ మై ఓట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు టూ ఓట్స్ ఇటు టూ ఓట్స్ ఇటు వచ్చాయి. టై అయింది కాబట్టి సెకండ్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలియదు కాబట్టి టాస్క్ లేదు. కంగ్రాచులేషన్, వెల్ ప్లే, థ్యాంక్ యూ. సో తాప్సి గారు, థ్యాంక్ యూ సో మచ్ మా ఈ షోకి వచ్చారు అండ్ ఇక్కడ పర్ఫార్మెన్సెస్ చూసారు. సో హౌ ఇస్ ఇట్ D10? ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఐఎమ్ గోయింగ్ విత్ హ్యాపీ మెమరీస్. సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ. All the best and good luck. Thank you everyone. Thank you. మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు? మన గుండెల నుంచి వెళ్ళిపోతారు. ఓహో, సుధీర్ గారు వెళ్ళి డ్రాప్ చేయండి బయట. విత్ పర్మిషన్, థ్యాంక్ యూ. సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. రష్మి, థర్డ్ రౌండ్ ఏం చేయబోతున్నారు? మీతోనా ఆపోజిషన్? మేమే వస్తాం. ఓకే, సో ఎవరు వస్తున్నారు? తేజస్విని. ఓకే, సో థర్డ్ రౌండ్ రష్మి టీమ్ లోంచి లెట్స్ వెల్కమ్ తేజస్విని. మానవ మెదడు ప్రపంచంలోనే అత్యంత విలువైనది. నేటికీ అంతుపట్టని రహస్యం. ఆనాటి మహాభారతం మొదలు ఈనాటి కుల మత గొడవల కారణం మానవ మెదడు. ఇలా దైవం సగమై మృగము సగమై ఆడే ఇంత ఆటే ఇది. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి, లోనికి దేవుడు బయటికి, లోనికి 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 దేవుడు బయటికి. విప్పని పొడుపు కథలే నేను. మృగమే చస్తి, మృగమే చస్తి, దేవుడు మళ్ళీ పెరిగేనా? కానీ దేవుని చంపి కడుపే నింపుకు మృగమ్ము మాత్రం పెరిగేది. సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము, విప్పని పొడుపు కథనే నేను. మృగమే చస్తే, మృగమే చస్తే, దేవుడు మళ్ళీ పెరిగేనా? దేవుని తంపి పడు పేడింపుకు మృగము మాత్రం పెరిగేనే. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము, రిప్పని పొడుపు కథనే నేను. సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. లోనికి దేవుడు బయటికి మృగము, రిప్పని పొడుపు కథనే నేను. ఒక్కో చిరుకు ఒక్కో చిరుకు కుండల మంటలు.
మడతేటి నలిపేసి ఇరక్కొట్టేసింది ఇవిడ. శేఖర్ మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసింది. ఇలాంటి చేయాలంటే చాలా స్టామినా కావాలి. యాక్చువల్ గర్ల్స్ అయితే ఇంతవరకు నేను ఎవరిని చూడలే ఇలా. అంటే అబ్బాయిలో ఏమైతే చేపించగలరు, సంకేత్ ఎలాంటి అయితే నువ్వు చేపిస్తున్నావు అన్ని అమ్మాయి ట్రై చేస్తున్నావు, అది మాత్రం నిజంగా సూపర్ యష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. ఎందుకంటే అబ్బాయిలతో చేపించవచ్చు, ఆ స్టైల్ అది వేరు. నాకు తెలిసి అమ్మాయి ఎలా చేయటం నేనైతే చూడలేదు ఇంతవరకు. చాలా బాగా చేసావమ్మా. కానీ ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని చోట్ల ఫినిషింగ్ లేదు యష్. ఓకే సార్. తన ఎనర్జీ కొంచెం కొంచెం డ్రాప్ అయింది. షూర్ సార్, నెక్స్ట్ టైం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రీమణి గారు, తేజస్విని చెప్పే ముందు యాక్చువల్లీ యష్ కి ఒక మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ వచ్చి నాకు పర్సనల్ గా నా కాలేజ్ నుంచి, బెంగళూరు లో బిషప్ కాటన్ విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, అక్కడ మీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. జస్ట్ రీసెంట్లీ నేను కాలేజీకి వెళ్ళాను. సో అప్పుడు అందరూ నన్ను మాబ్ చేసి, ఆల్ గర్ల్స్, ఇట్స్ అ గర్ల్స్ కాలేజ్, ఆల్రెడీ అడుగుతున్నారు, మేడం మాకు ఎలాగో ఏంటో మాకు తెలీదు, బట్ వీ వాంట్ యష్ టు విన్ D10 ఆల్సో, వీ ఆల్ ఆర్ ఓటింగ్ ఫర్ యష్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఐ విల్ ట్రై మై బెస్ట్ టు విన్ దిస్ సీజన్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు దిస్ పర్ఫార్మెన్స్, తేజస్విని వెరీ వెల్ డన్ తేజస్విని. పర్ఫార్మెన్స్ అలా చూస్తే సూపర్ ఎక్స్ప్రెషన్స్, మైండ్ బ్లోయింగ్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. బికాజ్ ఎప్పుడు యష్ అండ్ తేజస్విని అంటేనే బర్న్ దిల్, సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్ అంటారు కదా, అలాగే ఉంటుంది. ఇట్ వాస్ దేర్ ఇన్ బిట్వీన్ ఓన్లీ, యష్ కొంచెం ఎనర్జీ డ్రాప్ అయింది, అది మాత్రం చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దాట్, దిస్ ఇస్ యువర్ సూపర్ ఉమెన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్, గుడ్ లక్ గైస్. సో హేమంత్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఐశ్వర్య. లెట్స్ వెల్కమ్ హేమంత్ టీం నుంచి ఐశ్వర్య. Let's go, girl. Oh,
జడలు వాటి లాభాలు కార్యక్రమంలో. ఇప్పుడు మనం ఈ ప్రత్యేక ప్రదర్శన చూసాము కాబట్టి ముందుగా శేఖర్ మాస్టర్, ఐశ్వర్య, ఇంతవరకు నువ్వు చేసిన అన్ని పర్ఫార్మెన్స్ లో దిస్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇంత బాగా చేస్తే కొరియోగ్రాఫర్ పిలవకుండా ఉంటావా సునీల్? బాగుంది సునీల్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు మీరు చేసిన అన్నిట్లో ఈ యాక్ట్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నాకు బాగా నచ్చింది అంటే క్లాత్ మీద ఉంది సార్ కింద నుంచి, అది ఎలా లిఫ్ట్ చేసి నాకు ఇప్పటికే అర్థం కాదు. అట్లా ఒకసారి చేయరు అది. నాకు అదొకటినే ఇక్కడ బెండ్ అయ్యి లెగ్స్ తో చేశారు చూసావా, తన హెడ్ లో పెట్టి బిట్ చేసింది హిప్ తో, చాలా కాన్ఫిడెంట్ గా చేసావు ఐశ్వర్య. కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఐశ్వర్య అయితే రికార్డ్ వేసింది సూపర్ ఐశ్వర్య. థ్యాంక్ యూ మాస్టర్ ప్రీమణి గారు, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఐశ్వర్య. సో గ్రోత్ ఉంది, సో అలాగే న్యూ కాన్సెప్ట్స్ రావాలి. హోల్ పర్ఫార్మెన్స్ లో ఐశ్వర్య, ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ, బికాస్ ఐశ్వర్య నీ యాటిట్యూడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్ మీరు చేస్తే మేము చూడాలనుకుంటున్నాం మాస్టర్, రండి మాస్టర్ ప్లీజ్. ఇప్పుడు ఓటింగ్ టైమ్, టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. లెట్స్ సీ ఫస్ట్ ఓట్ ప్రీమర్ గారు. తేజస్విని అండ్ ఐశ్వర్య ఇద్దరు చాలా బాగా చేశారు. మై ఓట్ గోస్ టు ఐశ్వర్య. శేఖర్ మాస్టర్ ప్రీమర్ గారు చెప్పినట్టు ఇద్దరిది చాలా బాగుంది. తేజస్విని దాంట్లో కొంచెం ఎనర్జీ డ్రాప్ అయింది అంతే. తిన దాంట్లో ఇప్పుడు వరకు చేసిన అట్లా చాలా సూపర్ చేసింది, ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది ఐశ్వర్య దాంట్లో. మై ఓట్ గోస్ టు ఐశ్వర్య. ఓకే సో ఆడియన్స్ మీ ఓట్. ఇందాక లైట్స్ అవి ఆపినప్పుడు నేను కొత్త స్టెప్ నేర్చుకున్నా, ఇప్పుడు నేను కొత్త స్టెప్ చేసి చూపించిన. ఇప్పుడు నువ్వు ఆ స్టెప్ అయిపోతున్నావు మూడోది కూడా. ఆగు ఒక్క నిమిషం ఆగు. నాలుగోది ఫోర్త్ మూమెంట్. మూడోది ఎప్పుడు వేసాడు? ఇదోటి ఇదోటే లెగ్ ఉందిగా. నాకు వచ్చినవే మూడు. హేమంత్ స్టెప్ నెంబర్ 4 ఇప్పుడు రాబోతోంది. ప్రపంచంలోనే కని విరి ఎరగరది. ఇది టీవీ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరగబోతోంది. నా భూతో నా భవిష్యత్. రెడీ మ్యూజిక్. ఇప్పటి వరకు డాన్స్ లో గ్రేస్ ఉండకూడదు అనుకున్నాను సార్, రిథం కూడా ఉండకూడదు సార్ తెలుసు. హేమంత్ సారీ ఇంటరప్ట్, ఫస్ట్ 3 స్టెప్స్ ఇది కదా? ఇది రీమిక్స్ కానీ లాస్ట్ అది బాగుంది. నువ్వు కనిపెట్టిన కొత్త స్టెప్ ఎన్నో చేస్తుంటాను, ఎక్కడ గుర్తుంటుంది మాస్టర్? ఇలా మాస్టర్ మీరు చూసారా? ఇలాంటి మాస్టర్ నేను చూడలేదు ఎప్పుడు. ఆయన నిజం అనుకుని బతికేస్తారు సార్, అలా ప్లీజ్ మీరు అలాంటి చేయకండి.
నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజంగా ప్రదీప్ అన్నట్టు రిధమ్ లేకుండా గ్రేస్ లేకుండా చేసిన మొట్టమొదటి డాన్స్ మాస్టర్ నువ్వే హేమంత్. మీరు ఈ మూడుకే ఇంత అయిపోతే ఈ రోజు రాత్రి ఇంకో మూడు నేర్చుకోవాలి. హేమంత్ మాస్టర్ పాత 3 స్టెప్స్ నేర్చుకోవడానికి 1 వీక్ పడుతుంది, ఇప్పుడు మీరు వేసిన 3 స్టెప్స్ అంటే మరి ఫుల్ మంత్ ఇక్కడ ఉండాలి. అయ్యో ఎలా, నేను ఆల్రెడీ ఈ సగం నేర్చుకున్నది. అంటే 9:30 షాపులు మూసేస్తారు, దాని తర్వాత అయితే చూస్తాం మేము. ఎవరెవరి దగ్గర ఎంత అమౌంట్ మిగిలిందో చూద్దాం. ఏంటి ఫ్లవర్ తెచ్చావు? ప్రపోజ్ చేయడం. ఎవరిని? రెండింటిలో వేలు పట్టుకో. Yes! వర్షిణి నాకు పడిపోయింది. వేలు పట్టుకుంటే వర్షిణి, రింగ్ పట్టుకుంటే రష్మి. ఇలా ఉండదు, టాలెంట్ ఉండాలి. టన్నుల్ టన్నుల్ ఉంది. అది కాదు టాలెంట్. ఎంతకేంటి పూలకొండ వేసుకొచ్చావు? పూలిచ్చి ప్రపోజ్ చేయడం చాలా కామన్. ఇలా పూలకొండ ఇస్తే వెరైటీ. ప్రపోజ్ చేయడానికి పూలకొండ తెచ్చావు, ఒప్పుకుంటే ఉలిపలిస్తావు కొయ్యమని. ఉలిపలిస్తావు కొయ్యమని. I'm in love with you, yeah. ఎనర్జీకి మారు పేరు ఏదంటే D10.